ఇండియన్ అని ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి సో హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ చూసారా లాంగ్ బీన్స్ చాలా బాగా వస్తున్నాయండి ఇవి మొన్న సీడ్స్ తెచ్చి కొత్తగా వేసిన చెట్టుకి కాప్ స్టార్ట్ అయ్యింది ముందున్న లాంగ్ బీన్స్ కన్నా ఇవి బాగా వస్తున్నాయి बीन्स लीमा बीन्स बनाई ओनली प्रॉब्लम पादल दा सो इवी लोपल उतना मैं चूस लेको कुछ टाइम पड़ती अभी तीयदा की विंटर लोनी मंची मंची वैरायटीज ऑफ वेजिटेबल्स वस्ताई दांतो पाटु पेस्ट कूडा एक्कुवे उंटुंदंडी सो पेस्ट कूडा ई मध्य कोंचेम वच्चिंदी चेट्लकी सो अवि एला कंट्रोल चेसामा अन्नदी कूडा मीकु ओक वीडियो लो तीसी चूपिस्तामु इला ओक्क दग्गरे वच्चेस्तुंटाई कानी इक्कड बयट उन्नप्पुडु पर्वालेदु कानी कोन्नेमो पैन पीरके पादुल्लो वाट्लोनी इरुक्कुपोयि उंटुन्नायि लास्ट टाइम चूपिंचान कदंडी बेंडकाय चेट्लु बागा पोडवुगा अयिपोयि बागा पोडवैपोयि अन्नमाट अदि कट् चेयडानिकि कूडा अव्वडं लेदु अंदुके एं चेसां अंटे अन्नि कट् चेसेसां अवि कट् चेसिन तर्वात कूडा चूसारनि चक्क मल्ली वच्चेस्तायि सो मीरु कूडा कट् चेयोच्चु ओकवेळ पोडवैपोते मल्ली सरिगा रावेमो अनि भयपडाल्सिन अवसरं लेदु కొంచెం ఏంటంటే ఒక దాని తర్వాత మళ్ళీ ఇలా నార్మల్ గా ముందు ఎలా కాసేవో అలానే వచ్చేస్తాయి సో అక్కడక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయి అవి తీసేస్తాను ఇంకావన్నీ చిన్న చిన్న పిందులు ఉన్నాయి ఇది లెట్టస్ అండి ఇది కట్ చేస్తున్నాను సీడ్స్ వేస్తే వచ్చేయండి ఇవి చాలా బాగా వచ్చాయి గ్రో చేయడం కూడా ఈజీ లెట్టస్ చూసారా పాలకూర ఎంత బాగా వచ్చిందో ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూసారా లీవ్స్ ఇక్కడ కాలీఫ్లవర్ దాంట్లోనే లెట్టస్ కూడా వేసుకున్నాను కొన్ని మన సలాడ్స్ చేసుకునేటప్పుడు ఇలా ఫ్రెష్ గా వేసినవి చాలా బాగుంటుందండి ఇందులో కూడా వేసుకున్నాను చిన్న టబ్లా దాంట్లో ఎంత ఎక్కువగా కట్ చేయను ఎంత అవసరమో దాన్ని బట్టి కట్ చేస్తానండి మళ్ళీ వేస్ట్ అయిపోతాయని
సీడ్స్ ఏమో నేను ఇలాంటి చిన్న చిన్న తట్టల లాంటి దాంట్లో వేసుకున్నానండి. దీనికి ఎక్కువ మట్టి పడలేదు. అండ్ తర్వాత చాలా చిన్న దాంట్లో ఎంత బాగా వచ్చిందో చూసారా, చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవి ఇంత చిన్న తట్టలైనా వీటిలోని ఫుల్గా మట్టి కూడా వేయలేదు. మీరు చూసారా హాఫే వేశాను. సో ఇంకా మైక్రోగ్రీన్స్ లాగా పెంచుదాం అనుకున్నాము, కానీ దానికి వాటర్ చేంజ్ చేయాలి కదా, ఎందుకు మళ్ళీ రోజు ఇదొక ప్రాసెస్ అయిపోతుంది అని చెప్పి కొంచెం మట్టి వేసి చూద్దాం ఇలా ఎలా వస్తుందా అని ట్రై చేసాము. కానీ చాలా బాగా వచ్చింది. సో మీరు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అయితే మీరు బాల్కనీలో ఎంత ఈజీగా చక్కగా పెంచేసుకోవచ్చు. దీనికోసం మట్టి కూడా ఎక్కువ ఏమి అవసరం లేదు, కొంచెం మట్టిలో వేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇవి కట్ చేయడం లేదు, ఎందుకంటే ఆకుకూరలు ఉన్నాయి కాబట్టి. వంకాయ చెట్లు కొత్తగా వేసుకున్నామండి. పాత వంకాయ చెట్లకి కాపు ఆగిపోయింది, ఎక్కువ రావడం లేదు. సో ఇది కొత్త వంకాయ చెట్లకి కొన్ని కాపు స్టార్ట్ అయ్యాయి. ఫ్లవరింగ్ అయితే బాగుంది. మామూలుగా కిచెన్ వేస్ట్ అన్నది వేస్తుంటాం కదా మొక్కలకి, సో అలానే మేము కూడా కిచెన్ వేస్ట్ వేస్తుంటాం ఇలాంటి మడుల్లోని. వేసినప్పుడు అందులో ఆకాకరకాయ ముక్కలు ఉన్నట్టున్నాయి. సో ఆ సీడ్ ఇంట్లో వచ్చి ఆకాకరకాయ పాపు చూసారా వచ్చేసింది. నేను వేరే దగ్గర ఎక్కడో చదివాము ఏంటంటే దీనికి మేల్ అండ్ ఫీమేల్ చెట్లు ఉండాలని. ఒక మూడు నాలుగు ముక్కలు పుట్టాయి, చూద్దాం అందులోని ఫీమేల్. ఇదేమో ఫీమేల్ చెట్టు, ఆ ఫ్లవరింగ్ చూస్తే అర్థమవుతుంది. మెయిల్ కూడా అలాగే చక్కగా వచ్చేస్తే బాగున్ను, అప్పుడు మన హార్వెస్ట్లో ఆకాకరకాయలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇది అనుకోకుండా వేసిన మొక్క కదండి, చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ఇది ఫస్ట్ పుట్టినప్పుడు ఇక్కడ ఏ మొక్క వేసామో గుర్తులేదు, మేము కాకరకాయ పాదేమో అనుకున్నాము. సో ఇది మొగ్గలు వచ్చిన తర్వాత అర్థమవుతున్నాయి అన్నమాట ఇవి ఆకాకరకాయలని. సరే చూద్దాం మన లక్ ఎలా వర్క్ అవుతుందా అన్నది. ఇక్కడ చూసారా యాపిల్ బేరు బాగా వస్తున్నాయండి, చాలా చాలా పిందులు ఉన్నాయి. ఇంకొక 2-3 వీక్స్లో బాగా వస్తాయండి కాయలు. మన లాస్ట్ వీడియోలోని పసుపు నాటడం చూపించాను కదా, చూసారా మొక్కలు స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. సో ఇవాళ హార్వెస్ట్లోని తోటకూర లెట్టెస్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. లెట్టెస్ తీసాము, బీరకాయలు, లాంగ్ బీన్స్, కొన్ని చిక్కుడుకాయలు, వంకాయలు, లిమా బీన్స్, తర్వాత కూర దోసకాయ ఒకటి తీసాము. సో చూసారు కదండి ఇది ఈరోజు హార్వెస్ట్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.